నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 543 లోక్సభ స్థానాలకు గాను 8,360 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరిలో 7,194 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అంటే పోటీ చేసిన వారిలో 86.1% మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. దీంతో డిపాజిట్లు గల్లంతైన అభ్యర్థులకు 16.36 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ నగదంతా ఎన్నికల సంఘానికే చెల్లుతుంది. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. డిపాజిట్లు కోల్పోతే నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సమయంలో చెల్లించిన రుసుం కూడా తిరిగి ఇవ్వబడదు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 25,000, ఎస్సీ ఎస్టీలు 12,500 డిపాజిట్ చేస్తారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఫలితాల తర్వాత డిపాజిట్ రుసుం తిరిగి పొందాలంటే పోలైన ఓట్లలో 6/6 అంటే 16% ఓట్లు పొందడం తప్పనిసరి. లేదంటే నిర్దేశిత సమయం కంటే ముందే నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకుంటే సొమ్ము తిరిగి ఇచ్చేస్తారు. లేదంటే ఆ రుసుం ఎన్నికల సంఘానికే చెందుతుంది.